పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ చిత్తూరు జిల్లా పలమనేరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రోజు రోజుకు నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో అధిక ధరలు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని చెప్పారు. సంపద సృష్టించే కార్యక్రమాలు చేయాలే గాని సంపద అనేదే లేకుండా చేయాలనే ఏకైక లక్ష్యం వైఎస్ఆర్ సిపిదని ఆయన విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెరిగినటువంటి ధరలను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు రాష్ట్రం మొత్తం కూడా నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ పలమనేరు నియోజకవర్గ పరిధిలో పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సామాన్యమైనటువంటి ప్రజలందరూ కూడా ఈ ధరలను పెరిగినటువంటి ధరలను వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంలో కూడా పాల్పంచుకోవడం జరిగింది. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయాన్ని నాశనం చేయడం, పెట్టుబడులు రాకుండా చేయడం, విపరీతంగా రాష్ట్ర ప్రజల పైన పన్నులేసి దోచుకొని వాళ్ళ రక్తాన్ని పీడించి ఈరోజు నువ్వు రాజ్యమేలేటువంటి పరిస్థితి వస్తా ఉంది. ఇవన్నీ కూడా ఎవరైనా మాట్లాడితే ఎక్కడికక్కడ పోలీసులను అడ్డం పెట్టుకుని బెదిరించి భయపెట్టి తప్పుడు కేసులు పెట్టి బెదిరించి నేను రాజ్యం వెళ్తానని చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ రోజు 2.5 సంవత్సరమైంది, ఇంకా టైం ఎక్కువ లేదు. ఈరోజు ప్రజలకు కూడా అర్థమైంది, అధికారులకు అర్థమైంది, పోలీసు వాళ్ళకు కూడా దగ్గరలోనే అర్థమవుతుంది, యువకులకు అర్థమైంది, ఉద్యోగస్తులకు అర్థమైంది. కనీసం నువ్వు ఉద్యోగాలు ఇచ్చినటువంటి నీ యొక్క వాలంటీర్లకు సచివాలయ సిబ్బంది కూడా ఈరోజు అర్థమయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు అదే ఆర్టీసీ కార్మికులను నువ్వు ఏ రకంగా మోసం చేసావు వాళ్ళకు అర్థమైంది. సిపిఎస్ కు సంబంధించి నువ్వు ఏం చెప్పావో వాళ్ళకు అర్థమైంది, ఆ ఉద్యోగస్తులకు అర్థమైంది, అందరికీ అర్థమైంది. ఈరోజు కుక్కర్లో ఎట్లయితే కింద మంటేస్తే ఆ గ్యాస్ బయటకు వచ్చిందాకా సౌండ్ వచ్చిందాకా ఎట్ల లోపలనే ఉంటుందో ఆ రకంగా కుక్కర్లో నడుగుతా ఉంది. రేపు ఎప్పుడో ఒకప్పుడు ఆ పైకి లేచి విజిల్ వచ్చినాను మీకు ఖచ్చితంగా తెలుస్తుందే జగన్మోహన్ రెడ్డి లోపల ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రాష్ట్రం ఇప్పటికైనా ఇంకా 2.5 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉంటావు, కనీసం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రజలను అన్యాయం చేయొద్దు. ఈ రాష్ట్ర ప్రజలను జలగలాగా ప్రభుత్వం చేత లాగే కార్యక్రమాన్ని చేయొద్దయా జగన్మోహన్ రెడ్డి. పూర్తిగా కూడా రాష్ట్ర ఆదాయాన్ని వనరులను దోచుకుంటున్నావు. ఇసుక ఆ రోజు మేము చెప్పాం ఆ పాలసీ లేదు, నేను కొత్త పాలసీ తెస్తా ఉచితంగా తెస్తానన్నావు. 2 పాలసీలు తెచ్చావు, 3 పాలసీలు తెచ్చావు. ఈ రోజు ఆ ఇసుకను మొత్తం కూడా సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ కింద ఒకే పాలసీ తెచ్చి ఒకే వ్యక్తికి అప్పచెప్పి దాన్ని కూడా దోచుకునేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేస్తా ఉన్నావు. మద్యంలో దోచుకుంటున్నావు, ఇండ్ల పట్టాల్లో 6-7 లక్షలు ఉన్నటువంటి ఎకరాన్ని 35-40-50 లక్షలకు ఈ రాష్ట్రంలో అతి పెద్ద స్కామ్ ఇండ్ల పట్టాలకు డబ్బులిచ్చేటువంటి స్కామ్ ఆ దాంట్లో కూడా దోచేటువంటి కార్యక్రమాన్ని చేశావు. ఈ రోజు ఒక రాష్ట్ర ప్రభుత్వం గాని అధికారులు గాని ఆ డిపార్ట్మెంట్స్ గాని ఎక్కడైనా ఒక చిన్న పని చేయాలంటే, ఒక రోడ్డు గుంత పూడ్చాలంటే, ఒక చిన్న సీసీ రోడ్డు వేయాలంటే కాంట్రాక్టర్ ను కాళ్లు పట్టుకొని అడుక్కున్నా కూడా అయ్యయ్యా మేము రామయ్యా మీ ప్రభుత్వంలో పనులు చేసేదానికి భయపడి పారిపోయి పరిగెత్తే పరిస్థితిని ఈ రోజు ఈ రాష్ట్రం యొక్క ఒక్క అధోగతి పాలకు గాని ఈ రాష్ట్రం యొక్క గౌరవాన్ని గాని ప్రతిష్టను గాని పూర్తిగా కూడా దిగదాచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నాను. అందుకే ఆ రోజు చాలా సంతోషంగా ప్రజలందరూ కూడా ఓట్లు వేశారు. ఈ రోజు ఏదైతే జరిగిందో ఇవన్నీ కూడా రేపు ప్రజలకు అర్థమయ్యేటువంటి కార్యక్రమాలు వస్తాయి. ఇంకా మొదలైందా జగన్మోహన్ రెడ్డి మీ పతనం, ఈ రోజు నుంచినే ఇంకా ఈ 2.5 సంవత్సరంలో పూర్తిగా కూడా మీ పతనం మొదలు కాబోతా ఉంది. ఖచ్చితంగా కూడా ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా కూడా నీ దృష్టికి తీసుకొస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్న జయం. ఒక కుటుంబంలో కొనే పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నా. ఆ రోజు దాదాపు 600 రూపాయలు ఉంటే ఈ రోజు దాన్ని 900 రూపాయలకు పెంచినటువంటి ఘనత మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అని చెప్పే సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. గడిచిన 5 సంవత్సరాల్లో ఏనాడు కూడా కరెంటు ఛార్జీలు పెంచినటువంటి పాపన బోల. కరెంటు ఛార్జీలు నేను పెంచను, అవసరం వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పక్క
కరెంటు ఛార్జీలు పెంచడమే కాదు, ఆ స్లాబుల ద్వారా ప్రజలను మోసం చేసి ఈ రోజు డబ్బులు వసూలు చేసేటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు స్లాబులు పెట్టాడు, ఇన్ని యూనిట్లు 50 యూనిట్లకు ఒక రేటు, 100 యూనిట్లకు ఒక రేటు, 150 యూనిట్లకు ఒక రేటు, 100 200 యూనిట్లకు ఒక రేటు. నేను అడుగుతా ఉన్నా ఆ యొక్క స్లాబ్ రేట్ల ప్రకారం మీరు పంపించేటువంటి ఆ యొక్క లెక్కలు, యూనిట్ లెక్కలు తీసేటువంటి వాళ్ళు 30 రోజులకు ఒక నెల వస్తే మీరు 35 రోజులకు 40 రోజులకు వాళ్ళు వచ్చి లెక్కలు తీసుకుని ఆ రోజు ఏదైతే 100 యూనిట్లు 100 ఒక యూనిట్కు ఒక స్లాబ్ రేట్ ఉంటే మీరు 5 రోజులు దాటితే 100 2 100 5 పోతే ఆ స్లాబ్ రేట్లు 2.5 నుంచి ఒకేసారి 4.5 రూపాయికి మీరు మార్చి ప్రజలను మోసం చేస్తా ఉన్నారా లేదా అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఒక రేట్లు పెంచడమే కాదు, ప్రజలను ఏదో రకంగా మోసం చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. ఈరోజు ఆర్టీసీ బస్సులు విపరీతంగా కూడా ఆర్టీసీ రేట్లు పెంచుతున్నారు. ఈరోజు ఆర్టీసీని ఆ రోజు మేము ప్రభుత్వంలో విలీనం చేస్తా ఉన్నాం. ఆర్టీసీకి సంబంధించినటువంటి అన్ని రేట్లు కూడా తగ్గిస్తాం, ఆర్టీసీ సేవలను పెంచుతాం. ఆర్టీసీలో పనిచేసేటువంటి ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వంకు సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆర్టీసీ ఉద్యోగులను నడి రోడ్డు పైన వదిలిపెట్టారు. ఆ రేట్లు ప్రజల పైన విపరీతంగా భారం వేసినటువంటి సందర్భాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇకపోతే ఇంకో కార్యక్రమం పదే పదే చెప్తాడు, నేను వస్తే అంచెలంచెలుగా మద్యపాన నిషేధం చేస్తానని ఆ రోజు పదే పదే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు చెప్పినటువంటి మాట అధికారంలోకి వచ్చిన వెంటనే నేను ప్రజలను మందు తాగనీయకుండా రేట్లు పెంచుతానని చెప్పి వాళ్ళు తాపిచ్చేటువంటి మందు ఈ రోజు ఎక్కడైనా ఎవరైనా తాగితే ముందు కాలంలో కోళ్ళ గంబోరా అనే రోగం వస్తూ ఉండే, ఈ రోజు మందు తాగితే మరుసు రోజు గంబోరా వస్తే కోడి ఎట్లయిపోతుందో అట్లా ఈ రోజు ప్రజలైపోయేటువంటి పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారా లేదా అని అడుగుతా ఉన్నా. ఆయన చేయలేనటువంటి కార్యక్రమాలు, ఈరోజు స్పెషల్ స్టేటస్, ప్రెసిడెంట్ మెడల్లు, ఇవన్నీ కూడా ఆయన స్పెషల్ స్టేటస్ తేలేడు, ప్రెసిడెంట్ మెడల్లు ఏమీ రావు. ఇవన్నీ తేలేకపోతే శివకాశికి పంపించి లేబుల్ తెచ్చి ఆ లేబుల్ మందు మీద వేసి దాన్ని తాపిచ్చేసి నేను ఈ మెడల్ను స్పెషల్ స్టేటస్ తెచ్చినానని మరి సంతృప్తి పడేటువంటి పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు లేదా నేను అడుగుతా ఉన్నాను. ఇండస్ట్రీస్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, దాని ద్వారా సంపద సృష్టించాలనేటువంటి ఆలోచన కానీ అవన్నీ చేస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనందరినీ తరమడమే ఏకైక లక్ష్యంగా, వాళ్ళందరినీ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టడమే ఏకైక లక్ష్యంగా, అటుపక్క కేసీఆర్ తో కుమ్మక్కై, ఒక పక్క వాటర్ కు సంబంధించినటువంటి ఇష్యూల్లో కుమ్మక్కు కావడమే కాకుండా ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం మొత్తం కూడా నేను తెలంగాణకు పంపిస్తా, ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి ప్రతి రూపాయి పెట్టుబడి కూడా నేను హైదరాబాద్ లో పెట్టిస్తా, నా శాసనసభ్యులు నా నాయకులు కూడా ఈ రాష్ట్రంలో ఎవరు పెట్టుబడి పెట్టరు, మొత్తం కూడా తెలంగాణలో హైదరాబాద్ లో పెట్టిస్తాననేటువంటి ఒప్పందాన్ని ఏమైనా నువ్వు చేసుకున్నావయ్యా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ఈరోజు హైదరాబాద్ లో విపరీతంగా కూడా ఇండస్ట్రీస్ ప్రమోట్ అవుతా ఉన్నాయి, విపరీతంగా ల్యాండ్ రేట్స్ పెరిగాయి, విపరీతంగా కూడా నీళ్లు వచ్చేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, అన్ని రకాలుగా కూడా ఈ రోజు వాళ్ళను ముందుకు నడిపించేదానికి నువ్వేమన్నా ఎన్నికల్లో కేసీఆర్ తో ఏమైనా ఒప్పందం జరిగిందా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. నీకు కేసీఆర్ తో ఒప్పందం జరిగింటేనే ఎన్నికల్లో నీకు లబ్ధి చేకూర్చి నేను ఎన్నికలు నేను గెలిపిస్తాను, ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి తెలంగాణలో నువ్వు నాకు సహకరించి చేయమని చెప్పి మీ ఇద్దరికి రహస్య ఒప్పందం జరిగింటేనే ఈ రోజు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేటువంటి ప్రక్రియ చేస్తా ఉన్నామయ్యా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రంలో సంపద లేకుండా పూర్తిగా కూడా అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తా ఉన్నారు. ఇంకొక పక్క నిన్న చూసాం ఈ ఫైనాన్స్ కు సంబంధించి, ఈ రోజు ఈ రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ ఈ రాష్ట్రంలో ఉన్నట్లు ఎప్పుడు ఢిల్లీలోనే ఉంటున్నాడు పాపం, పొద్దున్న లేస్తే ఢిల్లీనే, అక్కడ కూడా నేరుగా కనపడట్లా మీ వాళ్ళకి ప్రెస్ వాళ్ళకి కనపడట్లా దానికొని తిరుగుతా ఉన్నారు. ఇక్కడ నిన్న సీఎంఓలో ఒక ఆర్డర్ ఇచ్చారు, సీఎంఓలో చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లో ఎక్కడ కూడా డైరెక్ట్ గా దానికి సంబంధించినటువంటి ప్రజెంటేషన్స్ కూడా ఇవ్వద్దండి, జీవోలన్నీ కూడా పారదర్శకంగా పెట్టద్దండి, జీవోలన్నీ దాపెట్టండి, దానికి సంబంధించి ఏం మాట్లాడాలన్నా కూడా ప్రజెంటేషన్స్ ఇచ్చినా బయటకు వెళ్తుంది, అంతా గుంబనంగా రహస్యంగా చేసేటువంటి కార్యక్రమం ఎందుకు అని అడుగుతా ఉన్నా. ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చాలా మాటలు మాట్లాడావు, ఎక్కడ పోయినా రోడ్లో బాధుడే బాధుడు అని మాట్లాడావు, ఇంకా రోజుల్లో మా చెవుల్లో గిర్రం జరుగుతూ ఉన్నాయి.
ఈరోజు ఎవడయ్యా బాధతా ఉన్నాడు, నువ్వు బాగున్నావా? నీ బాధులు దెబ్బలు తట్టుకోలేక ఈ రాష్ట్ర ప్రజలు అన్యాయమైపోయి భయంకరమైనటువంటి అరుపులు వేసేటువంటి పరిస్థితి ఈ రోజు కలుగుతా ఉందా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ఆ రోజు మొత్తం పారదర్శకం. నేను అధికారంలోకి వస్తే అంతా ఓపెన్ శ్వేతపత్రం రిలీజ్ చేస్తా, మొత్తం కూడా ఓపెన్ గా ఉంటా, ట్రాన్స్పరెంట్ గా ఉంటానున్నావు. ఈరోజు ఏంది నీ ట్రాన్స్పరెన్సీ, ఎక్కడుంది అని అడుగుతా ఉన్నా. ఈరోజు నీ జీవాలు కూడా దాపెట్టుకొని భయపడి నువ్వు బతికేటువంటి పరిస్థితికి వచ్చావు కదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. అదే విధంగా ఈ రోజు దానికి సంబంధించినటువంటి ఏదైనా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా సీఎంఓలో మీ ఆఫీస్ లో దాన్ని కూడా భయపడిపోయి దాన్ని కూడా వేయొద్దండి అని చెప్పేటువంటి పరిస్థితికి ఈ రోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆఫీస్ వచ్చిందంటే సిగ్గుతో ఈ రాష్ట్ర ప్రజలు తలదించుకునేటువంటి పరిస్థితి వస్తుంది.